తర్వాత దర్శనం అయిన తర్వాత బయట వచ్చాము. ఇక్కడ రెండు పక్కల కొండల మధ్యలో ఈ గుడి ఉంటుంది. ఉత్తరాన ఉన్న ఈ కొండ కొంచెం తెల్లగా ఉండడం వల్ల దీన్ని బియ్యపు కొండ అని, దక్షిణాన ఇంకో కొండ ఉంటుందండి, అది కొంచెం నల్లగా ఉంటుంది, దాన్ని గానుగుపిండి కొండ అని పిలుస్తారు. తిరుత్తని తమిళనాడులోని తిరుపతి నుంచి అరకోణం వెళ్ళే దారిలో ఉంటుంది. రోడ్ ట్రాన్స్పోర్ట్ అయితే చెన్నై నుంచి 84 కిలోమీటర్స్, తిరుపతి నుంచి అయితే 68 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఇంకా ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మీకు. తిరుపతి నుంచి అరకోణము జంక్షన్ అది, అక్కడ నుంచి తిరుత్తని చాలా దగ్గర, అలా కూడా వెళ్ళచ్చు. ఇక్కడ మేము పిండి దీపం అదంతా పెట్టుకున్న తర్వాత గాలిగోపురం చూడండి ఎంత పెద్దదిగా ఉందో. మళ్ళీ పక్కనే ఉన్న ముడుపుల దీపస్తంభం దగ్గరికి వెళ్ళాము. ఉప్పు మిరియాలు కలిపిన ప్యాకెట్స్తో మనకి దిష్టి తీస్తారు అక్కడ వాళ్ళు. ఇదే నల్లని కొండ నేను చెప్పాను కదా ఇంతకుముందు, నల్లగా ఉంటుంది కొండ అని. ఇలా మేము తిరుత్తని వెళ్ళి మా కావటిని చెల్లించుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం ఇంటికి బయలుదేరాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.